ప్రభుత్వం. ఉదాహరణకి వడ్డీ, రైతు తీసుకున్న వడ్డీ ఎలా ఉందని కోనసీమ రైతాంగం చెప్తా ఉంటే, రైతులు తీసుకున్న వడ్డీకి ఈ మనిషి అధికారంలో తిరుగుతున్నప్పుడు మీకు 7% మీరు తీసుకున్న రుణం మీద, కోఆపరేటివ్ బ్యాంక్స్ లో మీరు తీసుకున్న రైతులకు ఇచ్చే రుణాల మీద 7% వడ్డీని మేము 3% ఏమో ప్రభుత్వం అయితే, కేంద్ర ప్రభుత్వం అయితే 4% రాష్ట్రం. ఈయన ఏమన్నాడు, అసలు మీరు 0% వడ్డీ, మీరు రూపాయి వడ్డీ కట్టక్కర్లా, మేము కట్టేస్తామని చెప్పారు. ఉదాహరణకు ఒక రైతు కొద్దిమంది కలిపి ఒక కుటుంబంలో ఉన్న కమతాకి 72,000 వడ్డీ అప్పు తీసుకుంటే దానికి ఎంతో 4,500 ఎంతో వడ్డీ పడింది. వడ్డీ పడితే మన స్కూల్ విద్యార్థులకు ముందు మన ఇన్సూరెన్స్ లాగా ముందు మనం డబ్బు కట్టేస్తే రీఎంబర్స్ చేస్తారు. ఈ మనిషి ఏం చేశాడు, ఈ ముఖ్యమంత్రి డబ్బు కట్టేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం 3% వచ్చింది కానీ వీళ్ళ 4% రాలా ప్రభుత్వం ఇవ్వడం వల్ల. సో రైతు తన 4% వడ్డీ తనే కట్టుకున్నాడు. మళ్ళీ ఇక్కడ పోనీ ఎవరికైనా రుణం వడ్డీ పడిందా అంటే, ఏ రైతు 100 మంది రైతులకి రుణమాఫీ మనకి 0 వడ్డీ ఇస్తున్నామంటే 30 మందికి పడింది, 70 మంది రైతులకి పడలేదు. వెన్ను విరుచుకొని రైతు అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అసలు ఇన్సూరెన్స్ మీరు కట్టక్కర్లేదు, మేము కడతామని చెప్పిన ప్రభుత్వం రైతుని ఇన్సూరెన్స్ కట్టుకొని ఇవ్వలేదు, వీళ్ళు కట్టలేదు. దాని ఫలితంగా రైతు నష్టపోయారు. కోనసీమలో ఉభయ గోదావరి జిల్లాల్లో పండే ప్రతి ఎకరా బస్తా ఎంత కష్టం రైతు నష్టపోతా ఉంటే, పండించిన ప్రతి దాంట్లో ఒక బస్తా ద్వారంపూడి కుటుంబీకులకి వెళ్తా ఉంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబీకులకి వెళ్తుంది. ఇక్కడ కోనసీమ రైతాంగం నష్టపోతా ఉంది, డబ్బులు లేవు, అప్పులు పాలవుతా ఉన్నారు. వారి నేను ద్వారంపూడి గారి కుటుంబీకులకి నేను వ్యతిరేకం కాదు. ఈరోజు మార్నింగ్ కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటే వైసీపీ నాయకులకే చెప్తున్నా, నేను మీకు వ్యతిరేకం కాదు. మీరు అద్భుతంగా రైతు కన్నీరు తుడుస్తారంటే నేను చప్పట్లు కొట్టి మీ భుజం తడతాను తప్ప నేను మీతో గొడవ పెట్టుకునే వ్యక్తిని కాదు. అన్నం పండించే రైతు కన్నీరు పెడతా ఉంటే, కష్టాన్ని మీరు అడ్డగోలుగా దోచేస్తా ఉంటే, మీరు రైస్ ఎక్స్పోర్ట్లో రారాజులని మీరు గర్వంగా చెప్పుకుంటారు ద్వారంపూడి కుటుంబీకులు. ఇక్కడ 200,000 మంది రైతులు కన్నీరు పెడతా ఉన్నారు. మీరు రైతు, గోదావరి జిల్లా రైతాంగం మీద, కోనసీమ రైతాంగం కన్నీటి మీద డబ్బులు సంపాదిస్తున్నారు ద్వారంపూడి కుటుంబీకులు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ద్వారంపూడి గారి కుటుంబీకులు ఎవరు చేస్తారు, జగన్మోహన్ గారు చేస్తున్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు కులాల గురించి మాట్లాడుతున్నాను అంటారు. మీరు అమరావతి రాజధాని ఒక కులానికి రాజధాని మీరు అనయిచ్చే, మీ నోటికి వస్తే ఏదైనా మాట్లాడేయచ్చు, మీకు చెల్లుద్ది. అంటే ఏంటి, మీకు గోండాలు ఉన్నారనా, మీకు డబ్బులు ఉన్నాయనా? బలిసి కొట్టుకుంటున్న మాటలు నా దగ్గర పనిచేయవు, గుర్తుపెట్టుకో. నేను ఒక్క కులానికి కొమ్ము కాయను. నేను కులం గురించి నేను మాట్లాడుతున్నానా, మీరు మాట్లాడుతున్నారా? మీరు ఒక కులం రాజధాని అని చెప్పి మీరు అమరావతిని కులం గురించి మాట్లాడొచ్చు. మీరు ఎవరి ఇంట్లో ఆడపడుచులైనా మీరు ఇష్టం వచ్చినట్టు అనేయచ్చు. ఇళ్లలోకి వచ్చి మీ గుండాలు రోడ్డు మీద వెళ్తున్న మహిళల్ని బెదిరించేయచ్చు. ఒంటరిగా ఉన్న మహిళలు, విడో మనకి విధవులైన మహిళలు మీ ఈ సచివాలయాల్లో మీరు బెదిరించచ్చు. మీ నోటుకొచ్చింది మీరు మాట్లాడచ్చు, కానీ నేను కులాల గురించి మాట్లాడితే అందరికీ ఇబ్బందిగా ఉంది, వైసీపీ నాయకులకి ముఖ్యంగా ఇబ్బందిగానే ఉంటుంది. భరించండి, నేను మాట్లాడతాను.
కష్టంగా ఉంటుంది నాకు తెలుసు అది సత్యం చాలా కష్టంగా ఉంటుంది